ఒకప్పుడు అందం కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఆడవాళ్ళే ఇచ్చేవారు. వారిని చూసి ఎగతాళి చేసేవారు మగవాళ్ళు. కానీ నేటి తరం అబ్బాయిలు అమ్మాయిల కంటే ఎక్కువగా అందంగా ఉండడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అమ్మాయిలలాగే గంటల తరబడి రెడీ అవుతున్నారు. అందం కోసం పార్లర్స్కి కూడా వెళ్తున్నారు. మగవారి కోసమే ప్రత్యేకంగా పార్లర్స్ వెలుస్తున్నాయనేదే దీనికి నిదర్శనం. అయితే అమ్మాయిలకు మాత్రమే అందానికి చిట్కాలా? మాకు లేవా అనకండి, మీకోసమే ఈ చిట్కాలు. ఆడవాళ్లతో పోల్చుకుంటే మగవాళ్ళ స్కిన్ కాస్త రఫ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలివ్ ఆయిల్, 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ కాఫీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేయండి. ఇది మీ చర్మ కణాలను తొలగించి చర్మం తాజాగా మృదువుగా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా షేవింగ్ జెల్ను పట్టించి ఒక 5 నిమిషాల తర్వాత షేవ్ చేసుకుంటే అక్కడ స్కిన్ మృదువుగా తయారవుతుంది. షేవింగ్ జెల్ లేని సమయంలో కండిషనర్ను ఉపయోగించండి. ఇది కూడా స్కిన్ స్మూత్గా షైన్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ముఖం పొడిబారినట్లుగా అనిపిస్తే నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖాన్ని పొడిబారనివ్వకుండా చేస్తుంది. కాలుష్యం వల్ల మీ ముఖం తాజాదనాన్ని కోల్పోకుండా అనాస పండుని ఉపయోగించండి. అనాస పండు ముక్కతో ముఖాన్ని రుద్ది తరువాత చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాల పాటు ముఖంపై ఐస్ క్యూబ్తో రుద్దటం వల్ల కూడా ముఖం కాంతివంతంగా తయారవుతుంది. సో అబ్బాయిలు ఎక్కడా తగ్గకుండా ఈ చిట్కాలు పాటించి మరింత అందంగా తయారవ్వండి.